నమస్తే ఇప్పట్లో మనకి ఇళ్ళల్లో గొడవలు కానీ ఫ్రెండ్స్తో గొడవలు కానీ రిలేషన్షిప్స్లో గొడవలు కానీ కమ్యూనిటీస్లో గొడవలు కానీ రిలీజియన్షిప్లో గొడవలు కానీ ఎక్కడైనా ఏ ఫైట్స్ అయినా ఒక మిస్కమ్యూనికేషన్ వస్తుంది అయినా వల్ల వస్తుంది అంటే ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం నేనే కరెక్ట్ నేనే కరెక్ట్ అని మనం అనుకునేందువల్లనే ఇటువంటివి వస్తాయి ఇవి ప్రతి వాళ్ళు కరెక్టే ఎక్కడ అండర్స్టాండింగ్ మనం తప్పిపోయాము అని తెలుసుకోవడానికి ఒక చిన్న మోరల్ స్టోరీ ఒక ఆరు మంది ఒక ఊరిలో ఉంటారు వీళ్ళకి కళ్ళు కనబడవు మంది ఒక చోట్లో ఉంటారు వీళ్ళకి ఏదో అందరూ చెప్తూ ఉంటారు కదా ఏనుగు చాలా పెద్దదిగా ఉంటుంది పెద్ద అనిమల్ అని చెప్తూ ఉంటారు వీళ్ళకి ఏనుగుని చూడాలని ఆశ ఉంటుంది కానీ ఎలా చూడగలరు వీళ్ళు చూడలేరు కదా కాబట్టి వాళ్ళ మైండ్లో ఏనుగు చూడాలి ఏనుగు చూడాలి ఒకరొకరు చెప్పుకుంటారు ఏనుగు ఎట్లా ఉంటుందా ఎట్లా ఉంటుందా అట్లా ఉంటుందా అని అనుకుంటూ ఉంటారనమాట అనుకుంటూ ఉండేటప్పుడు ఒకరోజు ఒకరో ఒక చోట్లో కూర్చొని ఉంటారు ఆ మావటి వాడు ఉంటాడు కదా ఏనుగుని తీసుకెళ్ళేతను అతను ఏనుగు వస్తుంది జరగండి జరగండి అని చెప్పుకుంటూ వస్తుంటే వీళ్ళు చెవులో వెనబడుతుంది ఒకసారి వెళ్ళి మేము ఏనుగుని ఒకసారి టచ్ చేసి చూడాలి అని అడుగుతాను అడిగితే అలాగా సరే అందరూ సిక్స్ పర్సన్స్ కూడా బ్లైండ్ కదా కళ్ళు కనబడవు కదా అందువల్ల అలాగే టచ్ చేసి చూడండి అంటాడు ఒక అతను పట్టుకుంటాడు ఏనుకొక పొట్ట దగ్గర వెళ్ళి చేయి పెడతాడు అతను తగలంగానే అది వాళ్ళలాగా ఉంటుంది అనమాట అతను చెప్తాడు ఇది ఏ ఇది చాలా వాళ్ళలాగా ఉంది ఈ అనిమలు వాళ్ళ గోడలాగా ఉంది అని చెప్తాడు ఇంకో అతను ఏం చేస్తాడు ఇంక సెకండ్ అతను ఏం చేస్తాడు అంటే ఏనుగు దంతాలు ఉంటాయి కదా ఆ రెండు దంతాల దగ్గర వెళ్ళి పట్టుకుంటాడు పట్టుకోగానే పట్టుకొని అతను చెప్తాడు లేలేదు ఈ అనిమల్ రౌండ్గా ఉంది బాగా స్మూత్గా ఉంది షార్ప్గా ఉంది ఈ అనిమల్ అని చెప్తాడు మూడో అతను ఏం చేస్తాడు దాని తొండం ఉంటుంది కదా తొండం వెళ్ళి పట్టుకుంటాడు పట్టుకొని లేలేదు మీరు చెప్పేది అంత రైట్ కాదు ఇది వచ్చి పాములాగా ఉంది మీరు చెప్పేది రైట్ కాదు అని చెప్తాడు నాలుగో అతను ఏం చెప్తాడు అతను దాని కాళ్ళు పట్టుకుంటాడు కాళ్ళు పట్టుకోగానే ఇది కాదు కాదు మీరు చెప్పేంత కాదు ఇది పెద్ద ట్రీ లాగా ఉంది పెద్ద మాన్ లాగా ఉంది అని చెప్తాడు తర్వాత ఐదవ ఏం చెప్తాడు కొంచెం హైట్గా ఉంటాడు అతను దాని చెవులు అందుతాయి అతనికి ఆ చెవులు పట్టుకోగానే మీరంతా చాలా రాంగు ఇది ఫ్యాన్ లాగా ఉంది ఈ అనిమల్ అని చెప్తాడు ఆరవతను ఏం చేస్తాడు దాని వెనకాల ఉన్న టైల్ తోక పట్టుకుంటాడు తోక పట్టుకోగానే అతను చెప్తాడు మీరు అందరూ రాంగు ఇది ఒక రోప్ లాగా ఒక దారం లాగా ఉంది అంతే ఈ అనిమలు అని చెప్తాడు ఇలా ఎవరికి వాళ్ళే కరెక్ట్ అని అన్ని గొడవలు పడుతూ ఉంటారు అనమాట నేను చెప్పిందే రైట్ నువ్వు చెప్పిందే అని ఒకటే ఆర్గ్యుమెంట్ అనమాట అప్పుడు ఆ దారిలో వెళ్తున్న ఒక పెద్ద వస్తాడు ఆ పెద్ద ఎందుకు మీరు గొడవ పడుతున్నారు అంటే వీళ్ళు చెప్తారు ఇలా నేను ఒక ఎలిఫెంట్ని చూ ఎలిఫెంట్ని చూసాము అది నేను ఇంపుకుంటే ఇలా ఉంది అని వీళ్ళు వీళ్ళు డిస్క్రిప్షన్ ఇస్తారు నాదే రైట్ కదా నాదే రైట్ కదా అని అంటే ఆయన చెప్తారు మీరు ఆరుగురు రైటే ఎక్కడ రాంగ్ లేదు ఆరు కలిసినదే అది సో అది ఏది సపరేట్ సపరేట్గా కాదు ఆరు కలిసిందే అది అందరూ రైటే అని చెప్తారు వీళ్ళు ఆశ్చర్యపోతారు అనమాట ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో కానీ ఒక హస్బెండ్ వైఫ్లో కానీ ఒక బ్రదర్ సిస్టర్ కానీ బ్రదర్ బ్రదర్స్ కానీ పేరెంట్స్తో కానీ లేకపోతే కమ్యూనిటీస్లో కానీ రిలీజియన్స్లో కానీ ఎక్కడైనా కానీ ఎందుకు మనకి గొడవలు వస్తున్నాయి అంటే నేను చెప్పినదే రైట్ నేను చెప్పినదే రైట్ అని ఈ ఆర్గ్యుమెంట్స్ ఏమవుతాయి ఫైట్గా మొదలవుతుంది ఈ ఫైట్స్ ఇంకా మనల్ని దూరం చేసేస్తుంది కదా డెఫినెట్గా ఇంకా ఈ రిలీజియన్స్ గొడవల దగ్గర నుంచి అన్నీ కూడా మనకి ఎందువల్ల వస్తుంది అని అంటే ఈ నేను చెప్పేదే రైట్ మేం చేసేదే కరెక్ట్ మేం చూసినదే కరెక్ట్ అని మనకి ఒక మొండితనం ఉంటుంది అందరి విషయంలో అందరి దగ్గర ఏదో ఒక పాయింట్లో ఒక రైట్ అనేది ఉంటుంది అది మనం అవతల వాళ్ళం అర్థం చేసుకోలేకపోతాం కదా ఈ స్టోరీ ఎందుకంటే మనం ఎవరు చెప్పే దాంట్లోనైనా రైట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ అయినా రైట్ ఉంటుంది కదా సో ఆ రైట్ ఏంటి అనేది ప్రతి వాళ్ళు అవతల వాళ్ళకి కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి కానీ మనం చూడగలిగాము అని అంటే ఆ విషయాన్ని మనకి డెఫినెట్గా అక్కడ గొడవలు అనేది ఆగిపోతాయి మనకి స్పిరిట్ ఆఫ్ బ్రదర్హుడ్ విల్ ఇంక్రీజ్ మనలో ఇప్పుడు మనకి మనకు ఆపోజిట్ పర్సన్ చెప్తున్నది మనం వినాలి ఆ ఆపోజిట్ పర్సన్ మనం చెప్తున్నది వినాలి ఇలా ప్రతి వాళ్ళకి వాళ్ళు చెప్తున్న దాంట్లో న్యాయం ఏంటి అని మనం ఆలోచిస్తే ఈ గొడవలు అనేది లేకుండా మనం ఒక హ్యాపీ లైఫ్ ఉంటుందన్నమాట సో అందరు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ రైటే ఉంటుంది ఎప్పుడు కూడా ఏది రాంగ్ ఉండదు కొన్ని రాంగ్ ఉన్నా కొన్ని రైట్ ఉంటుంది ఆ రైట్ని మాత్రం మనం తీసుకోవడం తెలిస్తే కనుక అక్కడ గొడవలు అనేది ఉండవు అసలు మనకి హ్యాపీ వరల్డ్ మనం సృష్టించవచ్చు ఒక ఇంట్లో మనం సృష్టించామనుకోండి తర్వాత బయట ఫ్రెండ్స్తో తర్వాత సొసైటీలో తర్వాత కంట్రీ వైజ్ తర్వాత వరల్డ్ వైజ్ మనం ఆ హ్యాపీ లైఫ్ని మనం సృష్టించుకోవచ్చు మనకు మనమే సృష్టించుకోవచ్చు అందుకోసమే ఈ చిన్న ఒక మోటివేషనల్ స్టోరీ స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రెస్ చేసుకోండి సో దాట్ యూ వీడియోస్